అందరూ ఊహించినట్టే లాక్డౌన్ మరోసారి కేంద్రం పొడిగించింది. ఈసారి ప్రధానమంత్రి నేరుగా ప్రకటన చేయకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోం మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. అయితే మొదటిసారి ప్రధానమంత్రి నేరుగా ప్రకటన చేశారు, రెండోసారి ముఖ్యమంత్రులతోటి సమావేశం అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు, ఈసారి మూడోసారి ముఖ్యమంత్రులతోటి సంబంధం లేకుండా కేవలం దేశంలో ఉన్న పరిస్థితిని ఆధారం చేసుకుని ఈ లాక్డౌన్ని పొడిగిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆల్రెడీ రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు ప్రకటించిన కేంద్రం ఈ ప్రకటన చేసిన వెంటనే ఇప్పుడు లాక్డౌన్ మూడోసారి ప్రకటన పొడిగిస్తున్నట్టు మరో ప్రకటన చేసింది. అయితే ఈసారి అంటే మామూలుగా ఇంతకుముందు కూడా మహారాష్ట్రలోను, గుజరాత్లోను, ఢిల్లీలోను, మధ్యప్రదేశ్లోను కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి ఎక్కడా తగ్గుముఖం పట్టకుండా రోజు రోజుకి పెరుగుతున్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రోజు 60కి తగ్గకుండా దాదాపు వారం రోజుల నుంచి కేసులు పెరుగుతున్నాయి. ఇట్లాగా లాక్డౌన్ని ఇక్కడితోటి వదిలేస్తే ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం ఆశించి సొంతంగా ఈసారి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అయితే లాక్డౌన్ అంటే గ్రే జోన్లు ప్రకటించిన తర్వాత కొంత వెసులుబాటు కల్పించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు క్వారంటైన్లో జోన్లలో కానీ లేకపోతే అట్లాగే రెడ్ జోన్లలో కానీ ఆజ్ఞల్ని, నిషేధాజ్ఞల్ని యథావిధిగా పాటిస్తూ, ఇక ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు మాత్రం కొంచెం సడలింపులతోటి పౌర జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. ఆ మేరకు రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు లాక్డౌన్ ప్రకటిస్తూ కూడా కేంద్రం చేసిన ప్రకటన ఏంటంటే ఈ మూడోసారి 17వ తేదీ దాకా దీన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటన చేస్తూ ఈ దశలో కూడా విమానాలు అంటే రవాణా వ్యవస్థనే పూర్తిగా స్తంభింపజేసే ప్రకటన చేసింది. అంటే విమానాలు తిరగవని చెప్పింది. దేశీయ విమానాలు తిరగవు, విదేశీ విమానాలు తిరగవు, అట్లాగే రైళ్ళు, బస్సులు కూడా నడవవు, అట్లాగే మెట్రో రైల్స్ కూడా నడవని చెప్పి చెప్పింది. అంటే ఢిల్లీ, ముంబై, అట్లాగే హైదరాబాదు ఇట్లాంటి చోట మెట్రో రైళ్ళు కూడా తిరిగే అవకాశం లేదు. అట్లాగే ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్లు కూడా తిరగడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశాలు ఉన్న చోట మాత్రం ఈసారి కఠినమైన నిబంధనలు అమలు చేయడానికి కేంద్రం సంసిద్ధత ఉండి ఈ ప్రకటన చేసింది. అట్లాగే షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే థియేటర్లు కానీ పనిచేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అట్లాగే అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా నడపకూడదని రాష్ట్రాలకే ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ పౌర జీవనాన్ని కొనసాగించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే గ్రీన్ జోన్లోను, ఆరెంజ్ జోన్లోను యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించుకునేటప్పుడు ఈ కరోనా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యతను రాష్ట్రాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టంగా కేంద్రం పేర్కొంది. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.